నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్ విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద ప్లేట్ తిప్పేశారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మరో ముప్పై సంవత్సరాలు ఆయనే సీఎం అవుతారని ముద్దులు పెట్టి మరీ చెప్పారు ఇక ఆయన కోసం యజ్ఞాలు యాగాలు కూడా చేశారు ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ మరి టీడీపీ పైన చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు మరి అలాంటి ఆయన ఇప్పుడు సీఎం చంద్రబాబు గురించి పొగుడుతూ మాట్లాడుతున్నారు తనకు రాజకీయాలకు సంబంధం లేదని తను క్లారిటీ ఇవ్వడం కోసమే వచ్చానని చెప్తున్నారు మరి ఆయన ఇప్పుడు మాట మార్చి ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన్ని నేను గంగలో ముంచానని పునీతుని చేశానని చెప్పారు మరో ముప్పై సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉండారని చెప్పారు కోర్స్ దానికి సంబంధించి ఆయన కొన్ని ముడుపులు కూడా అందాయని కొన్ని భూములు కూడా వచ్చాయని అప్పట్లో వార్తలు విన్నాం మరి అలాంటి ఆయన ఇప్పుడు వచ్చి మరి టీడీపీ ప్రభుత్వం పైన చంద్రబాబు పైన సానుకూలంగా మాట్లాడుతున్నారు సార్ ఎలా చూడొచ్చు అంటారు పీఠాధిపతులు ఇలా ప్రవర్తించటాన్ని నేను సాధారణంగా రాజకీయ నాయకుల గురించి తప్ప నేను ఇటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న ఈ పీఠాధిపతులు కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను ఇతని గురించి మాట్లాడటానికి ఒప్పుకున్నాను ఈ స్వరూపానందేంద్ర సరస్వతి ఇతనికి ఈతనికి అసలు వాస్తవ మామూలుగా చూస్తే ఈయనకి రాజకీయాలతో ఏం పని ఏం సంబంధం అసలు రాజకీయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు ఏ ఈరోజు ఏం చేశాడు నిన్న ఏం చేశాడు అనేది కాదు నువ్వు శారదా పీఠాన్ని ఏ కారణంతో పెట్టావు అంటే హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి పెట్టావా లేక నువ్వు రాజకీయాలు చేసి భూములు కొట్టేయటానికి పెట్టావా అనేది నాది ప్రధానమైన ప్రశ్న నువ్వు హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి పెట్టాను అంటే నువ్వు రాజకీయాల జోలికి రాకూడదు లేదు నేను రాజకీయాలు చేసి భూములు కొట్టేయటానికి పెట్టాను అంటే నువ్వు శారదా పీఠం అని పెట్టకూడదు పాయింట్ నెంబర్ వన్ శారదా అమ్మవారు అమ్మవారి పేరు నువ్వు పెట్టకూడదు పాయింట్ నెంబర్ వన్ నీ పేరు నీ పూర్వాశ్రమంలో నీకు ఏ పేరుందో అంటే విశాఖపట్నం జగదాంబ సెంటర్లో నువ్వు స్పోర్ట్స్ వస్తువులు అమ్ముతూ బ్యాట్లకి నెట్లు అమ్మే పని చేసావు కదా అప్పుడు నీకు ఏ పేరుందో ఆ పేరునే పెట్టుకోవాలి తప్ప స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అని పెట్టుకోకూడదు నువ్వు ఇది పెట్టుకుంటే అది చేయకూడదు అదే చేస్తాను అంటే ఇది ఈ పేరు పెట్టుకోకూడదు ఇది నేను నాకు నాకు తీవ్రంగా నేను అభ్యంతరం చెబుతున్నది ఇదే పాయింట్ నువ్వు హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి నేను సహకరించాలి అన్న ఉద్దేశంతో నువ్వు పెట్టుకున్నావు నువ్వేదో హైందవ ధర్మాన్ని ఉద్ధరిస్తావని రోజు ఉత్తరాంధ్ర మొత్తానికి ఒక ప్రధానమైన నాయకుడైన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు ద్రోవణ రాజు సత్యనారాయణ ఆ మహానుభావుడు నీకు హెల్ప్ చేశాడు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాలా 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 కాలం రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద స్థాయిల్లోకి వచ్చాడు ఆయన నువ్వేదో ధర్మోద్ధరణకి పాటుపడతావన్న ఉద్దేశంతో ఆయన నీకు హెల్ప్ చేశాడు ఇప్పుడు నేను చెప్పేది కరెక్టా కాదా నువ్వు చెప్పు రూపానందేంద్ర సరస్వతి స్వామివారు చెప్పాలి ద్రోణం రాజు హెల్ప్ తోటి నువ్వు పైకి వచ్చావా లేదా ద్రోణం రాజు ఎందుకు హెల్ప్ చేశాడు నువ్వేదో ఒక ఒక హైందవ ధర్మాన్ని ఉద్ధరిస్తావని కదా ఆయన నీకు హెల్ప్ చేసింది నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసిన పనేంటి ముందు ఎన్నికల్లో ఈ జగన్ తల్లి విజయలక్ష్మి విశాఖపట్నంలో పోటీ చేసింది పార్లమెంటు సభ్యురాలుగా అప్పుడు ప్లస్ రాష్ట్రం మొత్తం పర్యటించినప్పుడు కూడా బైబిల్ చేతిలో పట్టుకొని తిరిగింది ఆ చేతులు ఎప్పుడు బైబిల్ ఉండేది ఆ బైబిల్ చేతుల్లో పట్టుకొని తిరిగింది విశాఖపట్నంలో ఓడిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నా తల్లి బైబిల్ పట్టుకొని తిరిగింది కాబట్టి నేను ఓడిపోయాను అసలు ఈసారి నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ దుష్ట ఆలోచనకి ఈ స్వరూపానందేంద్ర సరస్వతి సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డిని ఒక గంగలో ముంచాడో గోదావరిలో ముంచాడో మురుకాలలో ముంచాడో మనకు తెలియదు ఆ ముంచి పైకి తీసినట్టు ఆయన నెత్తి మీద ఈయన చేతులు పెట్టి ఓ పసుపు కుంకుమలు రాసి ఆయనతోటి ఆర్ఘ్యం ఇప్పించి మామూలు క్రిస్టియానిటీలో బాప్తి అంటారు అంటే నదిలో ముంచి నెత్తి నీళ్లు పోస్తే ఆడు మతం మారిపోయినట్టుగా అట్లా జగన్మోహన్ రెడ్డిని అట్లా చేసి జగన్మోహన్ రెడ్డి మతం మారాడు అన్న ఫీలింగ్ని తెప్పించాడు ఈ స్వరూపానందేంద్ర సరస్వతి మతం మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి హిందువుగా మారిపోయాడు అన్న పిక్చర్ ఇచ్చాడు ఎక్కడ చేశాడో చెప్పలేదు గంగలో చేశాడా అంటే హరిద్వార్ వెళ్తుంటాడు ఈ మహానుభావుడు హరిద్వార్లో చేశాడా లేదా అక్కడ అక్కడే ఉన్న గోదావరిలో చేశాడా లేదు ఏదన్నా మురుకాలలో చేశాడా ఎక్కడ చేశాడు అది చెప్పలేదు ఉత్త ఫోటోలు మాత్రం విడుదల చేశాడు ఓకే అయిపోయింది కదా అంటే జగన్మోహన్ రెడ్డి మతాన్ని మార్పించావా నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ క్రిస్టియన్ మతాన్ని నువ్వు మార్పిచ్చి ఉంటే ఓకే అండి ఏదో హిందూ ధర్మ ప్రచారం కోసం పీఠం పెట్టాడు కదా ఒక క్రిస్టియన్ని హిందూ ధర్మంలోకి మార్చాడు అని అనుకోవచ్చు మారాడా జగన్మోహన్ రెడ్డి మతం మారాడా మతం మార్చుకున్నాడా ఆయన భార్యతోటి కలిసి ఎప్పుడన్నా లేదు తిరుపతి వెళ్ళాడు దగ్గరే కదా చదివి బైబిలే చదివాడు కదా ఈ స్వామి మరి ప్రజల్ని మోసం చేసినట్టే కదా నేను మిగిలిన విషయాలు మాట్లాడటంలో చాలా కీలకమైన విషయం స్వామి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మతం మార్చుకున్నాడు మతం మార్చుకున్నాడని ఎక్కడ చెప్పలా ఈయనే చెప్పలా ఆయనే చెప్పలా కానీ ఆ ఫీల్ తెప్పించే విధంగా ఫోటోలు విడుదల చేశాడు మార్కెట్లోకి అంటే ఈ తరహా రాజకీయం అంటే రాజకీయ కార్యకలాపాల్లో నువ్వు స్వామివి కదా ఎట్ట పార్టిసిపేట్ చేస్తావు ఈ తరహాలో రాజకీయం చేసి ఎందుకంటే ఇటువంటి దొంగ స్వాముల్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి రానివాడు మామూలుగా ఎవడన్నా వస్తే ఇటువంటి ఈ స్వాములు ఈములు ఎవరన్నా వస్తే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు బాబా దగ్గరికి చంద్రబాబు నాయుడు చాలా కాలం వెళ్ళలేదు బంగారు నిన్నొక్కసారి ఉంది ఒక్కసారి రావయ్యా అని స్వామి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు చాలామందికి తెలియదు ఈ విషయం సత్యసాయిబాబా దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవాడు కాదు చంద్రబాబు నాయుడు ఆయన అందరినీ బంగారు అంటాడు బాగా అందరినీ బంగారు నువ్వు రా నేను ఉంది అంటే వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు తెలుసా చంద్రబాబు నాయుడు స్వామి మీ దగ్గరకు వచ్చా మీరు మీరు నిజంగా భగవత్ స్వరూపులు కదా మరి అనంతపురం జిల్లాలో ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉన్నారు ప్రభుత్వ పరంగా నేను చేయాల్సింది నేను చేస్తూనే ఉన్నాను మీరు ఏం చేస్తారో చెప్పండి అని అడిగాడు చంద్రబాబు నాయుడు సత్యసాయిబాబాని నువ్వేం చెబితే ఏది కావాలంటే అది చేస్తా బంగారు అని ఆయన చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించి అనంతపురం జిల్లాలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసే బాధ్యత నాది ఆ ఫండ్స్ మొత్తం నేను ఇస్తాను నువ్వు ప్రభుత్వం తరఫున వాటిని అజమాయిషి చేసుకో అని సత్యసాయిబాబా చెప్పాడు అప్పుడు అనంతపురం మొత్తం అప్పుడు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం డ్రాక్ట్రోన్ ఏరియా అనమాట తాగేందుకు నీళ్లు కూడా ఉండవు అటువంటిది డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ పెట్టి గ్రామాలకి తాగునీటి సరఫరా చేశాడు బాబా దాన్ని మెయింటైన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు మారారు కదా రోజయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఇటువంటి రాజశేఖర్ రెడ్డి చాలామంది మారారు కదా ఎవరు కూడా బాబా ఈ తాగునీటి పథకానికి మెయింటెనెన్స్ ఖర్చులు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి రంగానే ఆపేశాడు అంటే ఆ రోజు సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు అడిగితే చంద్రబాబు నాయుడు ఆ స్కీమ్స్ అన్ని తన సొంత డబ్బులతోటి తన దగ్గరకు వచ్చిన విరాళాలతోటి ఆయన కడితే చంద్రబాబు నాయుడు దాన్ని మెయింటైన్ చేయటానికి ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ తాగునీటి పథకాల మెయింటెనెన్స్కి కూడా డబ్బులు ఇవ్వలేదు ఇది మరి నాకే తెలిసినప్పుడు శారదా ఆయనకి తెలీదా తెలియాలి తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటే స్వాములతోటి జగన్ ఎట్ట ప్రవర్తిస్తాడు అవసరానికి వాడుకోవటం వదిలేయటం నిన్ను కూడా అట్టగే వాడుకున్నాడు కదా నువ్వేం చేసావు ఇంకొక చిన్న ఇదేంటి అంటే అప్పన్న చందనోత్సవం జరుగుతున్నది చందనోత్సవం జరుగుతుంటే బాగా తొక్కిసలాట జరిగింది అక్కడ అంతా క్యూ లైన్లు అవన్నీ కరెక్ట్గా ఏర్పాట్లు చేయలేదు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదు భక్తులకి సౌకర్యాలు లేవు చాలా అసౌకర్యంగా అక్కడ అంత వాతావరణం ఉంటే ఈ స్వరూపానందేంద్ర స్వామి వచ్చి ఏంటిది ఇక్కడ ఏమి ఏర్పాట్లు లేవు ఏర్పాటు చేయలేదు అని చెప్పి డామ్ ఢూమ్ అని అరి అరిచాడు ఆ వీడియోలన్నీ బయటికి రిలీజ్ అయినాయి జగన్ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళింది ఏం వాళ్ళు బలిసిందా ఏం మాట్లాడుతున్నావు బయటకు వెళ్ళి చెప్పు సరే చెప్పు క్షమాపణ చెప్పు అని సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆఫీసు నుంచి ఫోన్ వెళ్ళేటప్పటికి వణుక్కుంటూ వణుక్కుంటూ వెళ్ళి నేనన్నది అలా కాదు నేనన్నది ఇలా కాదు ప్రభుత్వము జగన్ ప్రభుత్వం చాలా బాగా ఏర్పాట్లు చేసింది నేను ఆవేశంలో అలా మాట్లాడాను గుడ్డు గూస అని చెప్పాడు ఈ స్వామి అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రావటానికి హెల్ప్ చేసిన నిన్ను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడు చేశాడా లేదా నిన్ను బ్లాక్మెయిల్ చేయకపోతే నువ్వు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇస్తావా అని ఇంకొక మాట కూడా ఉన్నాడు నేను ఎవరికి భయపడేలా మాట్లాడట్లేదు అన్నాడు అని ఇంకో మాట ఏంటంటే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ అభివృద్ధి చెందుతుంది అంటే ఇప్పటివరకు అభివృద్ధి చెందలేదని ఆయన ఒప్పుకున్నట్టేనా మరి ఒప్పుకున్నాడు కదా నీకు ఇంకో చిన్న విషయం చెప్తానమ్మా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తంలో దేవాలయాలకి దూప దీప నైవేద్యాల కోసం అని చెప్పి ఒక్కొక్క దేవాలయానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు ఆ రోజున ఈ బుద్ధి తక్కువ స్వామి ఏడు వేల ఐదు వందలు ఏం సరిపోతాయండి దాన్ని కనీసం పదివేలు చేయాలండి అని డిమాండ్ చేశాడు ఆ తర్వాత ప్రభుత్వం మారింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలని ఐదు వేలకు చేసి మూడు నెలలకు ఒకసారి ఇచ్చాడు అంటే నెలకి వెయ్యి రూపాయలు రెండు వేలు పదిహేను వందలు పడ్డది మరి హైందవ ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి పెద్ద పీఠం పెట్టుకున్న ఈ స్వరూపానందేంద్ర సరస్వతి ఏం చేయాలమ్మా ఏం జగన్ ఏం చేస్తున్నావు ఏడు వేల ఐదు వందలది నువ్వు వెయ్యి రూపాయలకి తగ్గిస్తావా దేవుడికి దూపదీప నైవేద్యాలు ఎవరు పెడతారని అడగాలి కదా ఎందుకు అడగలే అందుకని ఇప్పుడు ఏంటంటే ఈతను చంద్రబాబు నాయుడిని పొగిడినా చంద్రబాబు నాయుడిని తిట్టిన ఈయన జగన్ మళ్ళీ గెలవాలి అని ఆ మధ్య విజయవాడలో ఒక యాగం చేశారు ఎండోమెంట్స్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు కుట్టు సత్యనారాయణ అని మళ్ళీ జగన్ రావాలి జగ అప్పుడు స్లోగన్ కూడా తీసుకున్నారు కదా మళ్ళీ జగనే రావాలి అని మళ్ళీ జగనే రావాలి అని చెప్పి అక్కడ రాజశ్యామల యాగం చేశారు అంతకుముందు తెలంగాణలో కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తాడు వస్తాడు అని చెప్పి ఈ స్వామి ఆశీర్వదించాడు ఈ స్వామి ఆశీర్వదించిన కేసీఆర్ పోయాడు ఆ స్వా ఈ స్వామి ఆశీర్వదించిన జగన్ పోయాడు ఇంకేం చేస్తాడు ఇప్పుడు వచ్చి చంద్రబాబు హయాంలో గుళ్ళకి బానే జరుగుతుంది నువ్వు చెప్పక్కర్లా స్వరూపానంద నువ్వు చెప్పక్కర్లా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో తను ఏం చేస్తాడు దేవాలయాలకు ఏం చేస్తాడు బ్రాహ్మణులకి ఏం చేస్తాడు వీళ్ళందరూ మొత్తం బ్రాహ్మణ సమూహంలో అర్చకులకి వాళ్ళకి పురోహితులకి ఏం చేస్తాడో స్పష్టంగా తన మేనిఫెస్టోలనే చెప్పాడు చంద్రబాబు నాయుడు నేను నేను ఆకాంక్షిస్తున్నాను నువ్వేం ఆకాంక్షించక్కర్లా నువ్వు ఆకాంక్షించాల్సిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ హామీ ఇచ్చాడు ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకొని తప్పు ఒప్పుకోవాలి ఇప్పటికైనా స్వరూపానంద వచ్చి పబ్లిక్లో నిలబడి నేను నేను లెటర్ రాశాను జగన్ ఎప్పుడో ఓడిపోతాడని చెప్పాను అని లెటర్లు చూపించటం కాదు తెలంగాణలో అంటారు కదా ముక్కు నేలకు రాసి నువ్వు తప్పు ఒప్పుకోవాలంటారు కదా అట్లా నువ్వు 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 తెలంగాణలో లేవు ఆంధ్రాలో ఉన్నావు కాబట్టి నువ్వు కాణిపాకం వెళ్ళి వినాయకుడి దగ్గర ప్రమాణం చేసి రపు ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ తప్పు ఇంక నుంచి నేను బుద్ధిగా ప్రవర్తిస్తాను హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసేందుకే నేను ఉన్నాను ఇక్కడ ఎటువంటి రాజకీయాల్లో జోక్యం చేసుకోను అని కాణిపాకం వెళ్ళి ప్రమాణం చేసి రపో